కరెంట్ పై కాంగ్రెస్ కోతలు మానుకోవాలని ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ముత్తారం పాలకుర్తి రైతు వేదికల వద్ద రైతులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. గత కాంగ్రెస్ పాలనలో అసమర్థత దుష్టపాలన వల్ల రైతులు అరిగోన పడ్డారని అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మగౌరవం పెరిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యాపార రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు. అది కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో మనము ఎంత పడినా రైతు తెలుసుకునే రాష్ట్రం ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎక్కడ పోయేదా కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టేది మన కుటుంబాల వస్తుండేది ఇళ్ళ వస్తుండేది ఆ టైంకు వ్యాపారస్తులకే మనకి ఇచ్చేది వాళ్ళ టైంకు వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు ఎక్కువ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు దొరకపోయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఓట్లు కొడుతున్నారు. ఎన్ని కూడా విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒకటే ఉన్నదాన్ని కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలల్లో ఏ బండి తీస్తారు రైతు బండి తీసుకొస్తున్నారు వీళ్ళు ఎట్లు వస్తున్నాయనేది విశ్లేషణ చేసుకోవాలి. ఇలా ఎక్కడ 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.